ఇంకా నీతో ఒక్కరోజు కూడా కలిసి బ్రతకడం నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతున్నా. ప్లీజ్ గీతు, అలా అనకు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇంకా నీ నాటకాలు నమ్మి మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. నిన్ను వదిలించుకుంటే తప్ప నేను హ్యాపీగా ఉండలేనని నాకు అర్థమైంది. గీతు, నేను నిన్ను ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నానో నీకు తెలీదా? మరి ఏమైంది ఆ ప్రేమ ఇప్పుడు? ప్లీజ్ గీతు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఎన్ని ఛాన్సులు ఇచ్చాను? ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఇన్ని రోజులు నీతో భరించా. ఇంకా నిండి సాడయ్యా, నా వల్ల కాదు. ప్లీజ్ గీతిక, ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకు. కాదని బయటికి వెళ్ళి ఎలా హ్యాపీగా బతుకుతావో నేను చూస్తా. నీ బ్రతుకు నేను పెట్టిన భిక్ష. నువ్వు బ్రతికితే ఆ బ్రతుకు నా కోసమే ఇవ్వాలి. అంతేగాని నీకు నచ్చినట్టు బ్రతుకుతా అంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం చేతగానివ్వను కాదు. సూసైడా? మాకు అరగంట క్రితం ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాసేపట్లో సార్ వస్తారు. వచ్చిన తర్వాత మొత్తం ఇంటర్గేట్ చేసి చెప్పాలి. ఇది మడ్రాస్ సూసైడ్ అని ఇంకా ఏం తెలీదు. సార్ వచ్చిన తర్వాత మొత్తం చెక్ చేయాలి. డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఏంటనేది తర్వాత చెప్తాం.
అప్పటి వరకు మీరు ఈ క్వశ్చన్స్ ఏం అడగొద్దు. సార్ వస్తున్నారు, పక్కకి రండి. ఏయ్ పక్క జరుగు. సార్ మర్డర్ కేసా? అలాగే ఉంది సార్. ఎవరు తెలిసిందా? ఇంకా తెలియలేదు సార్. మీడియాకి ఇంటిమేట్ చేయి, న్యూస్ చూసి ఎవరు ఒకరు వస్తారేమో. ఓకే సార్. ఎవడైనా సిమ్ దొరికిందా? ట్రై చేస్తున్నా సార్, బట్ అన్మ్యారీడ్ అనుకుంటున్నాను సార్. ఎలా చెప్పగలవు? కాళ్ళకి మెట్లు లేవు, మెల్లలో తాలిబెట్టలేదు. ఈ కాలంలో ఏ మ్యారీడ్ అమ్మాయి అవన్నీ వేసుకుంటుంది? ఇలా పనికి మాలిన ఎవిడెన్స్ కాకుండా పనికొచ్చే ఎవిడెన్స్ పట్టుకోనరా. ఓకే సార్. మ్యారీడ్ అన్నావు అంటే సార్, అది ఫోటోలో ఉన్న హస్బెండ్ డీటెయిల్స్ తెలుసుకో. ఓకే సార్. అలాగే ఫోన్ స్విచ్ చేసి పెట్టు. అలాగే సార్. సార్ నేను స్టేషన్కి వెళ్తున్నా సార్. బాడీని మార్చరికి పంపించు సార్. బాడీకి సంబంధించిన ఎవరైనా వచ్చారనుకో సార్, డీటెయిల్స్ తీసుకో. ఓకే సార్. సరే సార్. హలో సార్. ఎక్కడున్నారు సార్? ఇంట్లో ఉన్నాను. ఇంట్లోనా? ఏమైంది? అదేంటి సార్, నేను డెలిగేట్స్తో మీటింగ్ అరేంజ్ చేయమన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ వచ్చి కూర్చున్నారు సార్. ఆల్రెడీ ఇప్పుడు 9 అయింది. అవును కదా. సరే వస్తున్నా. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఒక దారుణం జరిగింది. గుర్తు తెలియని అమ్మాయిని దారుణంగా చంపి దారిలో వేసి ఊరి చేకూరిన చెరువు దగ్గర వదిలివేశారు. చనిపోయిన అమ్మాయి ఎవరు ఏమనేది ఇంకా తెలియాల్సింది. హంతకుడు ఎవరైనా సరే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి మన సార్. గుడ్ మార్నింగ్. వాళ్ళ లోపలికి పంపించు. ఓకే సార్. సార్ సార్ రమ్మంటున్నా. వస్తున్నా. ఓకే. వణకం సార్. నమస్తే అండి. హలో. హలో. కూర్చోండి. ఎంతసేపు అయిందండి వచ్చి? జస్ట్ ఇప్పుడే అండి. లేట్ నైట్ వర్క్ ఉండే. టీ తీసుకోండి. యా థ్యాంక్ యూ. సో ఏమన్నారండి మీ బాస్ మన ప్రాజెక్ట్ గురించి? రాకేష్ గారు, మా బాస్ షాపింగ్ మాల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ని మీ కంపెనీకి ఇవ్వడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారండి. వావ్, దట్స్ గ్రేట్ న్యూస్ అండి. అవునండి, మా బాస్ మీతో మాట్లాడి ఈ బిజినెస్ డీల్ ఫైనల్ చేద్దామని మిమ్మల్ని చెన్నైకి రమ్మని చెప్పారు. ఓకే, మరి ఎప్పుడు రమ్మంటారు చెన్నైకి? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి రమ్మంటారా మరి? మీరు చాలా ఫాస్ట్ అని విన్నాం. మరి ఇంత ఫాస్టా? కాంపిటేటివ్ వరల్డ్ కదా సార్, ఆ మాత్రం ఫాస్ట్గా లేకపోతే వెనకబడిపోతాం. అది కరెక్ట్ లేండి సార్. రవి, ఈరోజు ఈవినింగ్ చెన్నైకి ఫ్లైట్ టికెట్ బుక్ చేయమ. సరే సార్. ఓకే రోహన్ గారు, మేము బయలుదేరుతాం, రేపు చెన్నైలో కలుద్దాం. ఓకే, తప్పకుండా అండి.
See you soon. సార్ సార్ ఏదో మిస్సింగ్ వేసేట ఒక పెద్ద ఆయన వచ్చి బయటకు వచ్చున్నాడు. ఫైర్ ఫైల్ చేసి పంపించు. అది కూడా నాకు చెప్పాలా? సార్ నేను ఎంత చెప్పినా వినట్లేదు సార్. ఎస్ఐ గారితో మాట్లాడతానని ఒకటే గొడవ. సరే లోపలికి పంపించు. ఓకే సార్. పెద్దయినా సార్ ఇటు రండి. సార్ పిలుస్తున్నారు, వెళ్ళండి. నమస్తే సార్. కూర్చో పెద్దయినా. చెప్పు సార్. నా పేరు చంద్రయ్య సార్. మాది విజయవాడ పక్కన చిన్న పల్లెటూరు సార్. మా అబ్బాయి 2 వారాల క్రితం ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చాడు సార్. ఏమైందో ఏమో ఇప్పటి వరకు తెలియదు సార్. ఫోన్ చేస్తే ఫోన్ కూడా కలవట్లేదు సార్. దయచేసి మీరే వెతికి పెట్టండి సార్. అలా కాదు పెద్దయినా, మీది విజయవాడ కాబట్టి విజయవాడ దగ్గర పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వాలి. కాదు సార్, అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే హైదరాబాద్లో తప్పిపోయాడు కాబట్టి అక్కడే కంప్లైంట్ ఇవ్వమన్నారు సార్. అలా కుదరదు. మీరు కానీ మీ అబ్బాయి కానీ ఈ స్టేషన్ పరిధిలో ఉంటేనే ఇక్కడ కంప్లైంట్ చేయాలి. ఇక్కడ అలా లేదు కదా. అయ్యా అలా అనకండి అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను. వాడు ఇక్కడే తప్పిపోయాడు అయ్యా. కూర్చోండి, కూర్చో. రాము సార్ దగ్గర డీటెయిల్స్ తీసుకో. అలాగే సార్. అలాగే మీ అబ్బాయి వివరాలు ఇచ్చి వెళ్ళండి. దొరకగానే మా కానిస్టేబుల్ మీకు ఫోన్ చేస్తాడు. సరేనయ్యా. ఓకే సరే, ఉంటానయ్యా. ఇటు రండి. మీ పేరు? నా పేరు చంద్రయ్య సార్. ఊరు? ఊరు పాలకొండ సార్. మీ అబ్బాయి పేరు? మా అబ్బాయి పేరు రాంబాబు సార్. ఎన్ని రోజులైంది మీ అబ్బాయి హైదరాబాద్ వచ్చి? ఒక 2 వారాలు అవుతుంది సార్. ఫోన్ చేసావా ఈ మధ్యన? చేశాను సార్, 2-3 వారాలు అయింది. అయినా ఫోన్ అసలు కలవట్లేదు సార్. ఫోటో ఏమన్నా ఉందా మీ అబ్బాయిది? ఉంది సార్. ఏది ఇటు? సరే, త్వరగానే డీటెయిల్స్ తెలియగానే నేనే ఫోన్ చేస్తాను, వెళ్ళండి. హలో. సరే ఇప్పుడే బయలుదేరుతున్నాం సార్. సార్ ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మనకు మార్నింగ్ దొరికిన డెడ్ బాడీ అమ్మాయి హస్బెండ్ డీటెయిల్స్ దొరికాయి సార్. రోహన్ కన్స్ట్రక్షన్ కంపెనీ MD సార్ తను. ఓకే సరే, అతను ఆఫీస్కి వెళ్దాం పదా సార్. రోహన్ ఉన్నాడా? లేదు సార్, ఆఫీస్ పని మీద చెన్నైకి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? 1 అవర్ అవుతుంది సార్, ఈవినింగ్ 4:30 ఫ్లైట్కి. ఎప్పుడు వస్తారు? 3 డేస్ తర్వాత వస్తారు సార్. సార్ తన వైఫ్ చనిపోయిన సంగతి ఇంకా అతనికి తెలియదు అనుకుంటాను సార్. తన వైఫ్ని తనే చంపి అసుకైపోయి ఉండొచ్చుగా. వాడు రావడానికి 3 డేస్ టైం పడుతుంది. ఈలోగా వాడు ఫ్లాట్కి వెళ్ళి చెక్ చేసి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలుస్తుంది వాడు హీరోనా విలనా. సరే సార్, పదా.